करीमनगर नगर प्रजलु गत 15 रोजुलुगा नल्ला नीलु मरी मुरिकी नीलु वस्ता उंटे मट्टी वस्ता उंटे वासन वस्ता उंटे प्रजलु तीव्र इब्बंदुलु पडुतुन्नटुवंटि परिस्थितुललो ई रोजु पालकुलु नगरानिकि संबंधिंचिनटुवंटि मेयर गानी इतर पालकुलु मरी गालिकि वदिलेसि ई रोजु नागार्जुनसागर एलक्षन्लो गत नेल रोजुल नुंचि मेयर सुनील राव तिरुगुता उन्नाडु నిన్న ఓట్లేసి గెలిపించినటువంటి మీకు అధికారం ఇచ్చినటువంటి ఈ ప్రజలను గాలికి వదిలేసి వాళ్ళు మరి తీవ్రమైనటువంటి అనారోగ్య పాలైతా ఉంటే దేనికోసం నిన్న ఆగాజసాగర తిరుగుతా ఉంటాం ఇక్కడని ఇక్కడ ప్రజలను నీకు వాడుకోవాల్సినటువంటి పరిపాలన సాగించాల్సిన అవసరం నీకు లేదా అని చెప్పి అడుగుతా ఉన్నా అక్కడ పోయి నువ్వు ఓట్లేపించినంత మాత్రాన టిఆర్ఎస్ పార్టీ ఈరోజు ఏదో సాధించేది ఏం లేదు ఇంకొకటి కూడా చెప్తా ఉన్నాం టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు ఐదు సంవత్సరాలు ప్రతి ఐదు సంవత్సరాలు ఓట్లు సీట్లు తప్ప ప్రజాక్షేమము ప్రజా సంక్షేమం అనేది వాళ్ళకి అసలు ఏమాత్రం కూడా పట్టింపు లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు పరిపాలన కొనసాగుతా ఉన్నది నేను దీన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ముఖ్యంగా మరొకసారి చెప్తా ఉన్నాం మీరు ఈ విధంగా గనుక ప్రజా సంక్షేమానికి గాలికి వదిలేస్తే పెద్ద ఎత్తున అసలు మున్సిపల్ ముట్టడి కార్యక్రమం చేపడతాం ప్రజలను జాగృతం చేస్తాం ప్రజా పాలన గాలికి వదిలేసినటువంటి పరిస్థితులలో మేము దీన్ని పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పి మరొకసారి హెచ్చరిస్తూ అదేవిధంగా ఈరోజు కరోనా మరి సెకండ్ వేవ్ విజృంభిస్తున్నటువంటి పరిస్థితులలో ఎటువంటి శానిటేషన్ పని మరి కనీసం రాత్రి వేళల్లో కూడా ఎటువంటి శానిటేషన్ చేయకుండా దాన్ని కూడా గాలికి వదిలేసి ఈరోజు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నది అదేవిధంగా స్మార్ట్ సిటీ పనులు కూడా నత్తనడక జరుగుతామని చెప్పి మేము ఎన్నోసార్లు మరి కార్యక్రమాలు చేసి మీ దృష్టికి తీసుకురావడానికి మీరు కనీసం కళ్ళు తెరుస్తారని చెప్పి మేము చేసినప్పటికీ కూడా ప్రతిసారి వాయిదాలు పెట్టుకుంటూ మూడు నెలలు ఆరు నెలలు పెట్టుకుంటూ ఇప్పుడు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు వీటన్నిటి మీద పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం మీ అందరిని కూడా బజారుకి ఇస్తామని చెప్పి మరొకసారి హెచ్చరిస్తూ సునీల్ రావు అనే వ్యక్తి కేవలం ప్రచార ఆర్భాటం అధినేత యొక్క మరి మన్నలు పొందడానికి తప్ప నువ్వు ప్రజాక్షేమం అనేది ఏ రోజు కూడా నువ్వు చేస్తలేవు దీన్ని ప్రజలు గమనిస్తా ఉన్నారు తగిన గుణపాఠం చెప్పే రోజు త్వరలో వస్తాయని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నారు.